అరే పచ్చ పుల్కల్లారా, ఏందిరా మాకు ఇంతకన్నా పొడుగుటోడు మా రాష్ట్రంలో దొరకలేదని చెప్పి, మాకు ఇంతకన్నా పెద్ద జోకర్ లేడు అని చెప్పి పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి మాట్లాడిచ్చారా? ఒకడేవిడు నాకేరెడ్డి, సారీ నర్సిరెడ్డి, నర్సిరెడ్డి వాళ్ళు ఎవరు మాట్లాడారు? ఏమన్నా కొంచెం అన్నా బుద్ధి జ్ఞానం ఉందంట? ఏం మాట్లాడిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం నవ్వుతున్నారు? మీరు కొంచెం అన్నా సిగ్గు జ్ఞానం ఏదన్నా ఉంటే ఆలోచించి చూడండి, మీరు ఒకసారి ఇంగిత జ్ఞానం ఉంటే ఆలోచించండి. విజ్ఞతతోటి చిక్కలోడు తిరణాలకి వెళ్తే ముందు వెనక చూసుకోండి, ఎక్కడూ దిగడే సరిపోయిందంట. అటువంటి చిక్కలోడికి మాయలోడికి పిలుచుకొచ్చి, మాయనాడికి పిలుచుకొచ్చి మైకి ముందర పెడితే ఏం మాట్లాడుతున్నాడో ఏమో అర్థం కావడంలా. జగనన్న మీద జోకులు వేస్తున్నాడు. జగనన్నకి అధికారం లేదు, సినీ గ్లామర్ లేదు, పొత్తులతో కూడినటువంటి రాజకీయాలు లేవు. అయినా కానీ లక్షల మంది అభిమానులు ఆయన వింటున్నారు, సంవత్సరాల నుంచి ఉన్నారు అట్టాగే. అది ఆయన సత్తా, ఆయన మీద జోకులు వేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాడు? కేసీఆర్ గురించి మాట్లాడుతా చెప్తా వస్తున్నాడు. మరి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పక్కనే ఉన్న అధికార పార్టీ నాయకులను కూడా ప్రశ్నించాలి. నువ్వేం మాట్లాడావు? ఎన్నికల హామీలను నెరవేర్చలేదు అని మాట్లాడు. ఎన్నికల హామీలను ఇక్కడ నెరవేర్చారా? అది గుర్తురాలా? అది కూడా అది ఆ గురువుకి కింద ఉన్న నలుపు తెలియదు అని అంటారు. ఆ విధంగా అనిపించడం లేదా నీకు? రైతు రుణమాఫీ చేయలేదు అని మాట్లాడు. ఇక్కడ జరిగిందా? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయలేదు అని అన్నావు. ఇక్కడ జరిగిందా? నిరుద్యోగుల గురించి మాట్లాడావు, ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడావు. మరి ఇక్కడ నిరుద్యోగ భృతి లేదు, నోటిఫికేషన్లు కానీ ఏమీ లేదు. మరి ఇక్కడ ఏం గుర్తు రావడం లేదా నీకు? ఇక్కడేం మాట్లాడలేదు. మరి ఇంకా ఏదో చరిత్ర గురించి చెప్పుకుంటా వచ్చావు. మరి చిత్తూరు డైరీ మూతేశారు మా వాళ్ళ సంస్థ కోసం అని చెప్పి. బషీర్బాగ్ కాల్పులు గుర్తురాలేదు నీకు? కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి అని అల్లాడిపోయి ఇచ్చేస్తే బషీర్బాగ్లో కాల్పులు జరిగాయి, అవి గుర్తురాలేదు. పార్టీ ఫిరాయింపులు, అవి గుర్తురాలేదు. ఓటుకు నోటు కేసు అప్పుడు ఇదైతే సెక్షన్ 8 అని అన్నారు. ఓటుకు నోటు కేసు అయితే అక్కడ అక్కడ ఇచ్చేస్తే అమరావతికి వచ్చి పడ్డారని అందరు జనాలు జోకులు వేస్తున్నారు. మోత్కుపల్లి గారు కూడా అన్నారు. అవన్నీ ప్రస్తావించలేదు, అవన్నీ గుర్తు రావడం లేదు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వేసే జోకులకి మళ్ళీ నవ్వడాలు. పార్టీ ఫిరాయించిన వాళ్ళు, మంత్రులు అయ్యి పార్టీ ఫిరాయించిన వాళ్ళు అందరూ అక్కడ వేదికను అలంకరించుంటే జనాలు నవ్వుతున్నారు. సిగ్గుపోతుంది, ఆంధ్ర రాష్ట్రం పరుగు పోయింది, దానికి నవ్వుకోవాలి. జనాలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి, సిగ్గుపడుతున్నారు. ఏమన్నా కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉన్నట్టుంటే అటువంటి ఏమి ఉండవు. కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉండి ఆలోచించండి ఒక్కసారన్నా. నువ్వింకా పిల్లోడివి, నీకన్నా సీనియరు. మోత్కుపల్లి ఇట్లాంటి మాయనాళ్ళు చాలా చూశాడు ఆయన. ఆయన ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీచ చరిత్ర కలిగిందంతా అని చెప్పి బయట బండబూతులు తిట్టడం ఒకటే తక్కువ. ఆయన చెప్తా ఉన్నారు, కాపులను కాపుల చేత తిట్టిస్తున్నాడు, దళితులను దళితుల చేత తిట్టిస్తున్నాడు, బ్రాహ్మణులను బ్రాహ్మణుల చేత తిట్టిస్తున్నారు అని. ఇటువంటివన్నీ నీకు గుర్తురాలా? ఫస్ట్ ఆయనకి సమాధానం చెప్పి తెలంగాణలో, తర్వాత ఇక్కడ వచ్చి మాట్లాడి ఉండాల్సింది నువ్వు. లాస్ట్కి నువ్వు కూడా ఇట్లాంటి తెలంగాణలో ఇట్లాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని నా బతుకు కూడా నేను కూడా ఇట్లా మోసపోయానని చెప్పుకుని బతుకైపోద్దాం ఆలోచించుకో. నువ్వు మాట్లాడే ముందర, వేసే జోకుల ముందర ఆలోచించుకో. నువ్వు జోకులు వేస్తున్నావు, తిరుమల వెంకన్న స్వామి మీద జోకులు వేస్తున్నావు. నువ్వు అంత పెద్ద మొగోడివా? వెంకన్న స్వామి మీద జోకేసే అంత మొగోడివే నువ్వు? ఇట్లాంటి జోకుల వల్లే, నీ పొట్టోళ్ళ వల్లే తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుంది. రమణ దీక్షితుల గారు చెప్పారు ఏమని, మానాలు ఇస్తే వజ్రాలు పగిలిపోయినాయంట, వేడికి నగలు కాలిపోదు. ఏమన్నా ఇటువంటి వాటి గురించి ఏమన్నా మాట్లాడలేదు నువ్వు? తిరుమల వెంకన్న స్వామి మీద జోకులు వేసేంత తిరుమల ప్రతిష్టని దెబ్బతీసే విధంగా పనులు జరుగుతున్నాయని ఏం గుర్తురాలేదు నీకు? ఏదన్నా మాయనాడు ఏదో మీరు సభ జరుపుకుంటుంటే జరిగిన తప్పులు, చేయాల్సిన తీర్మానాలు, వీటి గురించి మాట్లాడాలా? గత మాయనాడులో మీరు ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తుంది, ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేదన్నారు. మరి ఇప్పుడు తిడుతున్నారు? ఏం మాట మారుస్తున్న విధానాలు మీకు గుర్తు రావడం లేదా? గురువింద సామెత గుర్తు రావడం లేదా? ప్రత్యేక హోదా మీద తీర్మానాలు వేయి, రైతు రుణమాఫీ సరిగా జరగలేదని చెప్పి తీర్మానం చేసుకుని ఉండొచ్చుగా. నిరుద్యోగ వృత్తిలో గత 4 ఏళ్ల నుంచి ఇవ్వడం లేదు అని చెప్పి దాని మీద చర్చలు పెట్టుకుని సిగ్గుపడి ఉండాల్సిన పరిస్థితి కాదు. వాటి మీద నీ జోకులు లేవు. నువ్వు జోకులు వేయాలంటే వెంకన్న స్వామి గుర్తొచ్చాడా? నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని జోకులు వేయలేవా? ప్రత్యేక హోదా మీద యూటర్న్ తీసుకుని దాని మీద జోకులు వేయలేవా? ఏందిరా బిడ్డ బాగున్నావా అని అన్నా కానీ
నువ్వు నాకు నాయన ఎప్పుడయ్యావు అని నేను నీచంగా ఆలోచించే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటే జగనన్న పాదయాత్రను గురించి ఈ విధమైన కామెంట్లు చేస్తారు. అటువంటి నీచ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటే ఆ వేదిక మీద నవ్వుతారు. అంతేగాని కొంచెం అన్న నరం లేని నాలికతోటి నువ్వు ఎన్నైనా మాట్లాడచ్చు, అదేవిధంగా నరం లేని నాలికతోటి మేము మాట్లాడాలనుకుంటే ఎంతోసేపు పట్టదు. నువ్వు నీ ప్రాస నాకు గోస ఏందిరా, కొంచెం సేపు మా ఇంగిత జ్ఞానం పక్కన పెడితే ఎంతసేపు మాట్లాడడం, నీకు కౌంటర్ ఇస్తే ఏడబెట్టుకుంటావు తలకాయ. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడామంటే ఆ తర్వాత తలకాయ ఎత్తుకునే పరిస్థితి ఉండదు. తల తల్లీ ఏడో మడిచి ఏడో పెట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించి మాట్లాడు. ఏదో ప్రాసలో అధికారంలో ఉన్న వాళ్ళందరూ పక్కన ఉన్నారు కదా అని మాట్లాడితే అధికారం లేని వాళ్ళ పక్కన కూడా లక్షల మంది ఉన్నారంటే అది అభిమానం. ఎందుకు ఇంత అభిమానం ఉంది, ఎందుకు ఇంత ప్రజాభిమానం ఉంది అని గుర్తెరిగి ఆయన బలం గుర్తెరిగి మాట్లాడు. అంతేగాని ఎట్లాంటి అట్ట మాట్లాడుకు.